ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తవత్సలుడు కొలువైన ప్రాంతం. అలాంటి తిరుమల కొండపై ఆ దేవదేవుడికి కైంకర్యాలకు లడ్డు ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయిందనే వార్త పెను సంచలనమే అయ్యింది. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం. అందుకే తిరుమల కొండపై ప్రాయశ్చిత కార్యక్రమాలు నిర్వహించారు. ఏదైనా తప్పు జరిగిందని గుర్తిస్తే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. కానీ ఇది పశ్చాత్తాపంతో సరిపెట్టే అంత చిన్న అంశం కాదు. కాబట్టి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహించారు. పాత్ర శుద్ధి, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో శాంతి హోమం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు నిర్వహించారు. అనేక అనుమానాలు, అంతకు మించిన వివాదాలు, తిరుమల లడ్డు అపవిత్రమైందన్న ప్రచారం నేపథ్యంలో శాంతి హోమం చేపట్టింది టీటీడీ. తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన హోమం 10 గంటల వరకు కొనసాగింది. లడ్డు పవిత్రత, దోష పరిహారం కోసమే శాంతి హోమం నిర్వహించినట్లుగా అర్చకులు తెలిపారు. ఇక విమాన ప్రాకారం దగ్గర 3 హోమగుండాలతో మహాక్రతువు నిర్వహించారు. 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులతో యాగం నిర్వహించారు. సమస్త దోష పరిహారం, సంశయాల నివృత్తి కోసం ప్రత్యేక సంకల్పంతో యాగం ఏర్పాటు చేసింది టీటీడీ. లడ్డు పోటు, ద్రవ్యశాల, ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేశారు. హోమం తర్వాత పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు అర్చకులు. ఆవు నెయ్యిలో దోషం ఉండటం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహించినట్లుగా ఈవో శ్యామలరావు తెలిపారు.